మాయా ఎక్కడికి వెళ్తున్నావు? శేనికి వెళ్తున్నాను. పోయినసారి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో బొంగతోట పండించావు కదా, దాని గురించి కొంచెం నాకు చెప్పవా? అబ్బాయి, నేను గత సంవత్సరం గుంటూరు వ్యవసాయ శాఖ వారి సహకారంతో తిరుపతిలో జరిగిన పాలేకర్ గారి శిక్షణ శిబిరానికి నేను వెళ్ళాను. అక్కడ రసాయనిక ఎరువులు పురుగు మందులు వాడొద్దని మీటింగ్లో చెప్పారు. తర్వాత మనకు ప్రకృతిలో లభించే ఆకులు దేశీయ ఆవుతోనే వ్యవసాయం చేయవచ్చు అని వివరంగా మీటింగ్లో తెలియపరిచినారు. తిరుపతి వెళ్ళొచ్చినాక ఏం చేశావు? అబ్బాయి, నేను మీటింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత గుంటూరు వ్యవసాయ శాఖ వారి ఆర్థిక సహాయంతో ఒక ఆవును కొనుగోలు చేసినాను. దాని ద్వారా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో అరెకరం వంగ తోట పండించాను. అబ్బాయి, ఈ పద్ధతి వల్ల పూర్తిగా పెట్టుబడి తగ్గింది, అధిక దిగుబడి వచ్చింది. దీనివల్ల కాయ నాణ్యత మార్కెట్లో అధిక రేటు పలికింది. మాయా, నువ్వు సాగు చేసిన ఎకరం వంగ తోటకి ఎంత లాభం వచ్చింది? అబ్బాయి, నాకు వ్యవసాయ ఖర్చులు, కూలీల ఖర్చులు, రవాణా ఖర్చులు పోను, నాకు 50,000 మిగిలినయ్యా. సరే మాయా, ఈ సంవత్సరం ఒక ఎకరం వంగ తోట ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో చేస్తాను. మరి నారు ఏ విధంగా తీసుకోవాలి వివరంగా తెలియజేయవా? సరే అబ్బాయి, మరలా ఈ సంవత్సరం కూడా ఒక ఎకరం వంగ తోట వేస్తున్నాను. విత్తనాలు బీజామృతంలో శుద్ధి చేసి నారు పెంచినాను. రేపు వంగ తోట వేస్తున్నాను. నారుని శుద్ధి చేసుకుంటకు బీజామృతం తయారు చేస్తున్నాను, చూపిస్తారా? సరే, పదమా వెళ్దాం. ఏంటన్నా, ఏంటి పేడ మూత్రం ఇవన్నీ తెచ్చి ఇక్కడ ఏం చేస్తున్నారేంటి? ఏం లేదమ్మా, వంగనారు శుద్ధి చేయటంకు బీజామృతం తయారు చేస్తున్నాను. బీజామృతమా? అది ఎలా తయారు చేయాలో నాకు కూడా చూపించన్నా. సరే అమ్మా, ఎలా తయారు చేయాలో చూపిస్తాను, కూర్చోండి. అమ్మా, వంగ తోట వేయటకు ముందు నారును బీజామృతంలో శుద్ధి చేయాలి. బీజామృతం తయారు చేయటకు కావలసిన పదార్థాలు: ఆవు పేడ 2.5 కేజీ, ఆవు మూత్రం 2.5 లీటర్లు, సున్నం 25 గ్రాములు, పుట్టమట్టి లేదా గట్టి మట్టి 1 పిడికెడు, నీళ్లు 10 లీటర్లు. మాయా, ఇవన్నీ తీసుకున్నాం కదా, ఎలా తయారు చేయాలి? అబ్బాయి, ముందుగా ఆవు పేడను పలసన గుడ్డలో మూట కట్టాలి. తర్వాత బక్కెడి తీసుకొని 10 లీటర్లో నీళ్లు పోయాలి. తర్వాత ఆవు మూత్రాన్ని 2.5 లీటర్లో పోయాలి. ఈ మిశ్రమానికి 25 గ్రాములు సున్నం పోయాలి. తర్వాత పుట్టమట్టి పిడికెడు కలపాలి. అనే ఇవన్నీ కలుపుకున్నాను కదా, తర్వాత ఏం చేయాలి? అమ్మ, ఈ మిశ్రమాన్ని కర్రతో సవ్య దిశలో తిప్పాలి. మాయా, తర్వాత ఏం చేయాలి? అబ్బాయి, మిశ్రమాన్ని గుడ్డతో మూట కట్టి నీడలో 12 గంటల సేపు ఉంచాలి.
ప్రతి 6 గంటలకు ఒకసారి సవే దిశలో తిప్పాలి ఈ మిశ్రమాన్ని. మాయా తర్వాత ఈ మిశ్రమాన్ని ఏం చేయాలి? ఈ మిశ్రమాన్ని 12 గంటల తర్వాత వెడల్పాటి టబ్బులో పలసట గుడ్డలో పోసి వడకట్టాలి. అన్న ఇలా వడపోసుకున్నాం కదా, తర్వాత ఏం చేయాలి? ముందుగా నాటేందుకు తీసుకొచ్చిన వంగనారిని తయారు చేసిన బీజామృతంలో ఉన్న బొచ్చలో వేళ్ళు మునిగేటట్టు 15 నిమిషాలు ఉంచాలి. తర్వాత తీసి నాటుకోవాలి. మాయా ఈ నారు శుద్ధి చేయడం వల్ల ఉపయోగం ఏంది? అబ్బాయి, బీజామృతంలో నారు శుద్ధి చేయడం వల్ల ఉపయోగాలు: మొక్కలకు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది, వేరుకుళ్ళుడు వ్యవస్థను నివారిస్తుంది, భూమిలో ఉండే పోషకాలను మొక్క గ్రహించుటకు ఉపయోగపడుతుంది, భూమి నుండి వచ్చే తెగుళ్లను అరికడుతుంది. అన్న, బీజామృతం ఎలా తయారు చేయాలో, నారు శుద్ధి ఎలా చేసుకోవాలో చూపించినందుకు ధన్యవాదాలు అన్న. మామా, ఈ సంవత్సరం నేను కూడా వంగతోట వేసుకుంటాను. నాకు తెలియని ఎన్నో విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. మీరు కూడా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోకి మారుతున్నందుకు ధన్యవాదాలు.